నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృశ్చిక రాశి వారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వృత్తి వ్యాపార ఉద్యోగాల మీద దృష్టి పెడతారు. మీ జీవితాశ నెరవేర్చుకోవడానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తారు. ఒక విలువైన ఆస్తిని కొనుగోలు చేయగలుగుతారు. రాజకీయ సంబంధం వ్యవహారంలో స్వల్పమైనటువంటి ప్రయోజనాలకు సంతృప్తి పడి మీ సామాజిక వర్గానికి నష్టానికి దారితీసే పరిస్థితిని మీరే కల్పిస్తారు. మీ మీదే నిందపడుతుంది. దీంతో మీకు మానసిక పరివర్తన కలుగుతుంది. బంధువులకు మిత్రులకు చివరకు మీ శత్రువులకు కూడా సహాయ సహకారాలు అందజేస్తారు. అందరినీ ఒకే తాటిపై నడిపించి విజయవంతమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. కొన్ని విషయాల్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీరు ఊహించినటువంటి పరిణామం. ఎముకలకు సంబంధించిన అనారోగ్యం రావచ్చు. జాగ్రత్త వహించండి. నమ్మకత్వాలను ఆదరించకుండా దూరంగా ఉంచండి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. గతంలో చేసిన పొరపాటే మళ్ళీ చేయవద్దు. రాజకీయంగా రాజకీయ నాయకుల వల్ల కొంత ప్రయోజనాలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. చాలా విషయాల్లో విజయవంతమైన ఫలితాలను సాధిస్తారు. పోటీ పరీక్షలు అనేకి గొప్ప ఉద్యోగం సాధిస్తారు. వ్యాపారంలో నూతన మార్పిడిలు చేయడం కానీ లేక ఒక రంగం నుండి మరో రంగంలోకి మారడం కానీ సంభవించవచ్చు. అయితే పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలను నిర్వర్తించకపోయినా అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించగలుగుతారు. చిరకాల పద్ధతులకు తగిన గుణపాఠం నేర్పుతారు. సంతానానికి సంబంధించిన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వాళ్ళ ఆరోగ్యం పట్ల, విద్యాభివృద్ధి పట్ల, క్రమశిక్షణ పట్ల శ్రద్ధ వహించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. క్రమశిక్షణతో ఉంచుతారు. సంతానంలో ఒకరు స్నేహానికి అంకితమైపోయి కుటుంబానికి ఇబ్బందిగా మారతారు. విద్యాపరంగా మంచి స్థాయి సాధిస్తున్న సమయంలో ఈ మార్పు సంభవించే అవకాశం ఉంది. దానికి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మెల్లిగా మంచి మాటలు చెప్పి వాళ్ళని ఒక దారిలో పెట్టగలుగుతారు. వ్యవసాయ సంబంధమైన విషయాలు మధ్యస్థంగా ఉంటాయి. కొనుగోళ్ళు, అమ్మకపు వ్యవహారాలు, ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పెద్దగా లాభాలు ఉండవు. జన సమీకరణలోనూ వ్యూహ ప్రతివ్యూహాలు రచించడంలోనూ అందరికంటే ముందు మీరే ఉంటారు. ఇది అన్ని రంగాల్లోని వారికి వర్తిస్తుంది. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. అదేవిధంగా చీటీల వ్యాపారానికి, ఫైనాన్స్ వ్యాపారానికి దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల వల్ల మానసికమైనటువంటి సంతోషం అనేది కలుగుతుంది. దొంగ స్వామి చెల్లి దొంగ బాబాల్ని నమ్మి నష్టపోతారు. జాగ్రత్త వహించండి. అంతేకాకుండా ఈ వృశ్చిక రాశి వారు జన్మరాశిలో శని నడుస్తున్నాడు. జన్మరాశి నుంచి మళ్ళా 2017 ఫిబ్రవరి నుంచి ధనుసు రాశిలోకి వెళ్తాడు. ఇది ఏలినాడు శని ప్రభావాన్ని అధిగమించడానికి అఘోర పాశుపతి హోమం చేయటం అనేది ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన.